యేసు ఆ శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత 11వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు, అయ్యో ప్రభులో నిలబడాలని యోహాను కాలం మొదలుకొని దేవుడు ఎంతోమంది బిడ్డల్ని లేపుతున్నారు, వారందరినీ సాతాను పట్టుకొని దౌర్జన్యంగా లాగుకొని పోతున్నాడు. పేరుకు వారు దైవజనులు, కానీ వారు ప్రభులో నిలబడకుండా ప్రభు ఇచ్చిన అన్నిటినీ కోల్పోతూ ఉన్నారు. వారు కుటుంబాన్ని వదిలిపెడతారు, దేవుని అభిషేకమును కోల్పోతున్నారు, వారి జీవితంని నాశనం చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. యోగాను ప్రవక్త కాలం మొదలుకొని, వాక్యం చదవండి. స్నాపకుడకు యోహాను కాలము నుండి నేటి వరకు, ఈ రోజు వరకు పరలోక రాజ్యము, పరలోక రాజ్యం దుష్టుల దౌర్జన్యమునకు గురి అగుచున్నది. అంటే పరలోక వరం, పరలోక ఆశీర్వాదంతో నింపబడసిన వలసిన వారు ఇప్పుడు ఆ పరలోక మహిమతో ఉండకుండా వారు చెరసాల్లో త్రోసివేయబడుతున్నారు, నింద అవమానమునకు బలి అవుతున్నారు, పరుల మీద తప్పులు చూస్తున్నారు, దేవునితో ఎవరు నిలబడట్టలేదు, ప్రార్థన వారి జీవితంలో తగ్గిపోతుంది, సువార్త రాజ్యంలో ప్రజల్ని చేర్చాలనే దాగం తగ్గిపోతుంది. అందరి కారణం దేవుని బిడ్డలనే చెప్పుకొని వారిని కూడా దుష్టుడు తన దౌర్జన్యంతో, రా నీ భార్య ఎలా చెప్తుంది, గుడిలో ప్రేమను గురించి మాట్లాడు, ఇంటిలో ప్రేమ. ప్రభు చాలా వేదనతో ఎఫెసియన్ చర్చ్ను గుర్తి సంఘానికి వచ్చి చెప్పాడు. దర్శన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చివరి కాలంలో ఉన్నాము, చివరి కాలంలో ప్రజలు హృదయంలో ఉన్న ప్రేమ చల్లారిపోను, వారు నువ్వు నా భార్య, నువ్వు నాకు ఇలా చేయాలి, నువ్వు నా భర్త, నిన్ను నాకు ఇలా చేయాలి, ప్రేమను కోల్పోతారు. నాకు నువ్వు ఏం చేయాలి, నన్ను ఎలా నువ్వు కాపాడాలి, నాకు నువ్వు చేయవలసినది ఏమిటి, ఎందుకు చేయటలేదు, నేను నాది. దేవుడు వారిద్దరిని జంతువు చర్మముతో కప్పారు, మర్చిపోతారు. చేతులు కౌగలించుటకు అనే మర్చిపోయి చేతులను కొట్టుటకు వాడుకుంటారు, చేతులను మందు పట్టుకొనుటకు వాడుకుంటారు. ఒక చెట్టును నేను చూశాను. నేను ముత్తంగిలో ఉన్నప్పుడు చాలా కష్టపడి నేను ఫాదర్ జెరీ ఇద్దరు కలిసి నాట్యాం. బాదాం చెట్టు చాలా పెద్దగా ఉండింది, చాలా పెద్దగా ఉండింది. దాని కింద చాలా మంది వారి వెహికల్స్ కూడా పెట్టేవారు. కొన్ని దినాల తర్వాత ముందు నేను వెళ్ళాను, అక్కడ చూసి నాకు షాక్ అయిపోయింది. ఆ చెట్టు ముందు స్టార్టింగ్లో పక్కనే మోటార్ పెట్టాము, నీళ్లు కూడా చుట్టూ వచ్చేది ఆరంభంలో, అలా పెంచాము. ఇప్పుడు ఆ చెట్టు ఎండిపోయింది, ఆకులే లేదు, కాయలు ఎట్లా ఉంటాయి, ఉన్న కొన్ని కొన్ని కొమ్ములు ఎప్పుడో ఎప్పుడో పడిపోతా అట్లా ఉంటాయి. నేను దాని పక్కన పోయి చూస్తున్నప్పుడు పైనుండి కింద ఏం చేశారు, రంగు వేశారు. పెయింట్ అనేది నీ చేతిలో పెట్టుకో, ఒక 10 రోజులు ఏమవుతుంది, నీ రక్తం అంతా లాగేస్తుంది. అది ఒక రసాయనం అంటారా, కెమికల్ రసాయనం. దానిని పోయి కొందరు మెక్క పెట్టుకున్నా కూడా రాత్రి పోతున్నప్పుడు ఏమని చెప్తారు, వారు కడిగేస్తారు. మెక్క పెట్టుకుంటూ నిద్రపోతారా, మరునాడు ఉదయం లేచారంటే బొమ్మలు కనబడతాయి అక్కడ. ఎందుకండి అది
రసాయనం, కెమికల్. ఇప్పుడు నోరు లేని ఆ చెట్టులో ఆ రసాయం పూసిన ఏమవుతుంది? దాన్ని తినేస్తుంది. అట్లనే చాలామంది ఒక్కొక్కరి మీద ఏమేస్తారు, భర్త భార్య మీద తారు వేస్తారు. తారు అంటే ఏమంటారు రోడ్లో, తాంబ, తారే కదా, ఆ తారు కాదు, ఈ తారు వేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ తారు వేయటం వలన వారు ఈ తారు కలిపోతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య కానీ ఆయన్ని తన సొంత కసిన్ అలా చెప్పినను, ఆయన ఏం చెప్పాడు? తన సొంత సహో అపోస్తులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినను. ప్రభు ఏం చెప్పాడు తెలుసా పేతురుతో? పేతురు, పేతురు, నిన్ను సాతాను శోధించుటకు ప్రయత్నిస్తున్నాడు. కారణం, నీవు ప్రభు దగ్గర తిరిగి రావాలి, మన్నింపు కోరాలి అనే గుణమును నీ నుండి తీసివేయటం వలన అది నీలో కనబడలేదు. కావున సాతాను నిన్ను శోధించి నిన్ను నా నుండి వేరుపరుస్తాడు. కానీ నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థించినా సరిపోదు, నువ్వు కూడా ప్రార్థించి నిన్ను కాపాడుకోవాలి. నీతో పాటు ఇంకా కొన్ని సోదరులు ఉన్నారు. నువ్వు పడిపోయి అమ్మా ఎట్లా నా ప్రభు ఇంకను నా కోసమే ఉన్నాడే అని జ్ఞానం పొందినప్పుడు, మళ్ళీ ప్రభుతో నీవు ఐక్యమవుతున్నప్పుడు, నీ చేతులను పడిపోయిన మిగిలిన సోదరుని కూడా ప్రభు దగ్గరికి లాగుకొని రావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జీవితము చాలా విలువైనది, చాలా విలువైనది. మా అక్కయ్య ఒకసారి ఆమె కొడుకు తన భార్యను బాగా తిడుతున్నాడని చెప్పి కొడుకును రెండుసార్లు కొట్టింది. నీ భార్యతో ఇలా మాట్లాడాలా? కొడుకు ఆ షాక్ అయిపోయింది. నా భార్యను అలా చేస్తుంది, నా భార్యను కొడతావా, నన్ను కొడుతున్నావు? అప్పుడు మా అక్కయ్య చెప్పారు, మీ నాన్న ఎవరు తెలుసా, నేను పెళ్లి చేసుకున్నప్పుడు మీ నాన్న బాగా సిగరెట్ త్రాగేవాడు, మీ నాన్నమ్మ కూడా మీ నాన్న దగ్గర ఉండేవారు కాదు, ఎప్పో నీ నోరును తెరచావంటే సిగరెట్ వాసనని చెప్పేది. మీ నాన్నతో నేను ఉన్నప్పుడు కొన్నిసార్లు మంచంలోనే వాందులు తీసుకున్నాను తెలుసా, ఆ పొగ వాసన భరించలేక. ఆయన ఇప్పుడే డిస్టర్బ్ అయి ఉన్నాడు, సింగపూర్ నుండి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇంకా ఉద్యోగం దొరకలేదు, ఆయన టెన్షన్లో ఉన్నాడు. నువ్వు ఒక టెన్షన్గా మారకూడదు, నువ్వు ఒక ఇంకొక టెన్షన్గా మారాలని దేవుడు నీకు నిన్ను భార్యగా చేర్చలేదు. కనుక నా భర్తతో నేను కంట్రోల్ చేసుకొని ఏం నేను కాపాడాలని దేవుడు నమ్ముతున్నాడు నన్ను, ఆయనతోనే నిలబెట్టాను. నా భర్త నా ప్రేమను నా సహనమును చూచి ఆయన మారాడు, ఆయన మారాడు. మక్కయ్య చెప్పేది కుటుంబ జీవితం, వివాహ జీవితం అనేది ఒక మట్టి పాత్రం లాంటిది. ఒక చిన్న రాళ్ళు పెట్టి ఒక చిన్న రంధ్రం పడవచ్చు, ఉన్న నీళ్ళంతా కాలిపోతుంది. కనుక ఆ మట్టి పాత్రం హోల్ పడకుండా, రంధ్రం పడకుండా భద్రంగా కాపాడుకో. నీ జీవితం, నీ కుటుంబ జీవితం మట్టి పాత్రం లాంటిది. చాలా సులభంగా
రంధ్రాలు చేయటకు ఒక చిన్న రాళ్ళు చాలు. కాపాడుకో.